వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈ డిబేట్ మొదలు పెట్టే ముందు ఈ మనకి డిబేట్ ని స్పాన్సర్ చేస్తున్నారు ఓబలాపురం ఫుడ్స్. ఇప్పుడు మార్కెట్ లోకి కొత్తగా ఓబలాపురం వారి కొత్త కొత్త రుచులు, ఓబలాపురం టేస్టీ జాయ్ నట్స్, మసాలా పీనట్స్, ఓబలాపురం పాపడ్, ఓబలాపురం రెడ్ చిల్లీ పౌడర్, ఓబలాపురం దేశవాళీ పసుపు, ఓబలాపురం ఫుడ్స్, నేచురాలిటీ అవర్ క్వాలిటీ. మీ దగ్గరలోని అన్ని ప్రముఖ కిరాణా స్టోర్స్ లో లభించును. డీలర్షిప్ కొరకు సంప్రదించండి 9985366175. సో ఈ రోజు డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా కూడా విలీతాండం చేసింది, గత 2 సంవత్సరాలు కూడా మొదట వేవ్ రెండో వేవ్ అనే నేపథ్యంతో ఎన్నో లాక్డౌన్స్ విధించారు, వేలాది మంది కూడా మృత్యువాత పడిన పరిస్థితి ఉంది, ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా ఎన్నో మరణాలు కూడా కరోనా నేపథ్యంలో సంభవించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ గవర్నమెంట్ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అయినా కూడా సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంది, నిజంగా ఈ సంక్షేమ పథకాల వల్ల సామాన్యుడికి న్యాయం జరుగుతుందా? ఈ డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు వి చైతన్య, విజయనగరం తెలుగు యువత, విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు, అలాగే జి సతీష్, ఈస్ట్ గోదావరి వైఎస్ఆర్సిపి యువసేన అధికార ప్రతినిధి, వీళ్ళిద్దరు కూడా మనకి డిబేట్లో పాల్గొంటున్నారు. మొదటగా సతీష్ గారు మీరు చెప్పండి సార్. సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. ఎండీ అయినటువంటి ఇంటూ గారికి, మరింత మా ప్రతిపక్ష సభ్యులు శ్రీ పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారికి నా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సామాన్యుల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని చెప్పి సూచీలు చెప్తా ఉన్నాయి. అభివృద్ధి సూచీలు పెద్దలతో పోల్చుకుంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఒక కరోనా అన్నది ఒకటి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఆ కరోనా ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాలా రాష్ట్రాలు అతల పొదల ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం చాలా మెరుగ్గానే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ లేదంటే చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతేనా కానీ ఏది కూడా చూచా తప్పకుండా కరోనా సమయంలో అమలు చేస్తున్నటువంటి ఘనత ఏదైనా ఉందంటే మన దేశ రాష్ట్రాలలో అది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందని చెప్పి ఈ పత్రికా ముందుకు నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే చాలా రాష్ట్రాలు చాలా అట్లకుతం అయిపోయినాయి. వారి యొక్క ఉన్నటువంటి రెగ్యులర్ యాక్టివిటీస్ చేయడానికి కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరోనాని అధిగమించి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలుస్తా ఉన్నారు. సంక్షేమ పథకం కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆగినటువంటి దాఖలు అయితే ఇప్పటి వరకు లేవు. దానివల్ల ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తా ఉంది. సామాన్యుడి పరిస్థితి అయితే చాలా బాగుందని చెప్పి నేను చైతు గారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగా జగన్ గవర్నమెంట్, నమస్కారం చైతు గారు, ఈ రోజు అవకాశం కల్పించినటువంటి కిట్టు గారికి, అలాగే ఈ శ్రోతలు ఎవరైతే ఉన్నారో కూడా అందరూ కూడా నాకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజు చూసుకుంటే గతంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అయితే ప్రజల దేవనోదం అయితే కూడా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఈ కరోనా అనేది పక్కన పెడితే కరోనా కన్నా ముందే కూడా ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చింది వైఎస్ఆర్సీపీ, ఆ రోజు నుంచి కూడా ప్రజలపై అనేక రకాల భారాలు వేస్తూ వస్తుంది. చివరికి ప్రజలు వేస్తున్న చట్టాలు కూడా వదలకున్న దానికి కూడా డబ్బులు కట్టాలనే పరిస్థితి. అలాగే ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఆయిల్ రేట్లు పెరిగాయి, పెట్రోల్ రేట్లు పెరిగాయి, నిత్యావసరం అన్ని పెరిగాయి, ఈ రోజు ఎలక్ట్రికల్ బిల్లులు పెంచారు, ఇలా అన్ని రకాలుగా పెంచడం వల్లంటే ఈ రోజు ప్రతి ఒక్క సామాన్యుడు కూడా రోడ్లు పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళకి అరపూర సంక్షేమం అంటారు, సంక్షేమం కూడా ఏంటో పూర్తిగా అందరికీ అందరి పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో వీటిపైన ప్రభుత్వం మరొకసారి బేరేజ్ వేసుకొని వారికి ఎవరైతే ఉన్నారో పేదలందరూ కూడా సహకారంగా ఉంటూ ఈ సంక్షేమం అసలు ఏ మేరకు అందిస్తున్నా, ఎవరికి అందుతుంది, అసలు అందుతుందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవడం బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందండి. అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో ఆ రోజు అధికారంలోకి రాగానే కృత్రిమ ఇసుక కొరత సృష్టించారండి. తర్వాత ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా భారాలు వేస్తూ ఉండడం వల్ల అయితే ఈ రోజు ప్రజలైతే మాత్రం ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా బ్రతకడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్ లో చూడొచ్చు. సతీష్ గారు చెప్పండి, మరి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అంటున్నారు, నిజంగా ఈ మీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల వల్ల నిజంగా ప్రజలందరూ హ్యాపీగా ఆనందంగా ఉన్నారనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా ముమ్మారిగా ఆనందంగానే ఉన్నారండి. ఎందుకంటే ఒకసారి మీరు గమనించినట్లయితే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ మన రీసెంట్ గా జరిగినటువంటి ఈ పంచాయతీ ఎన్నికలు ఒకసారి మీరు గమనించినట్లయితే గతంతో పోల్చుకుంటే అధిక మెజార్టీ స్థానాలను అయితే గెలుచుకోగలిగాం. ఎందుకంటే ప్రజల యొక్క సానుకూలత వైఎస్ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉందని మనం
చెప్పగానే చెప్పొచ్చు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చెందుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ గతంలో మాదిరిగా ఒక టీడీపీకి ఉన్నటువంటి ఈ అట్టడుగు కమిటీలు కానీ ఈ లేదంటే అలాంటి కమిటీలు కానీ ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేవు. ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎలిజిబుల్ అయితే కనుక ఖచ్చితంగా ఏ విధమైనటువంటి నాయకుడు కూడా ఆపేటువంటి పరిస్థితి అయితే ఈ రోజుల్లో లేదు. జగన్మోహన్ కమిటీ ఇలాంటి దోపిడీ కమిటీలు అయితే ఈ రోజుల్లో లేవు కాబట్టి ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతుంది. లబ్ధి జరగట్లేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇన్విజిబుల్ క్యాండిడేట్ అయితే మాత్రమే తప్ప ఒక నాయకుడు ఇన్ఫ్లుయెన్స్ అన్నది అసలు యూజ్ చేసే అవకాశమే లేదు. చెప్పండి సైతి గారు. అయితే అంటే ఇక్కడ ఈ రోజు అనుకున్నారు సతీష్ గారు అనుకున్నారు బాగానే ఉంది, సంక్షేమం నిజంగా ప్రజలందరికి కూడా అందితే నేను కూడా సంతోషపడతాను. ఎందుకంటే ఒక సామాన్య ప్రజలకి ఒక ఏదైనా ఒక ఎఫెక్ట్ గానీ ఏదైనా ఒక క్రియేట్ అయిందంటే మాత్రం చాలా హ్యాపీ, మంచిదే. కానీ ఈ రోజు చూసుకుంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా విజిలెన్స్ ఓట్లు వేసుకున్నారు మనం పంచాయతీ ఎలక్షన్ లో. చాలా మంది కనీసం నామినేషన్ కూడా దాఖలు చేయలేని పరిస్థితి కొన్ని గ్రామాల్లో. ఎందుకంటే ఎందుకు వీళ్ళతో ఎందుకు వచ్చింది ఈ భయం? ఇప్పుడు చూసుకుని నిన్న మొన్న కూడా అది అనేక రకాల అక్రమ కేసులు ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ రోజు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకవేళ నిజంగా వాళ్ళ సంక్షేమం అందించుకుంటే నిన్న సోమవారం అంటే సోమవారం విజయనగరం కలెక్టరేట్ లో సుమారు 382 ఫిర్యాదులు వచ్చాయి. 382 అర్జీల్లో సుమారు ఇంచుమించు రాష్ట్రం 250 నుంచి 260 వరకు సంక్షేమానికి సంబంధించిన. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ విజయనగరం జిల్లాలో విజయనగరం మండలంలో రాకూడ అనే ఒక విలేజ్ ఉంది, అక్కడ సుమారు 35 కుటుంబాలకి కేవలం వాళ్ళ కోరిని రిజెక్ట్ చేసిన పరిస్థితి అండి. ఆ రోజు జన్మభూమి కమిటీలు అన్నారు, జన్మభూమి కమిటీలు ఉన్నా కూడా వాళ్ళకి అంత అథారిటీ ఉండేది కాదు, ఎవరైతే ఎంపీడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే వాలంటీర్ ఒకసారి కానీ రిజెక్ట్ కానీ చేస్తే దాన్ని కనీసం సరిచేస్తే ఇది ఎంపీడీ ఒప్పుకోవడం లేదండి. అలాగే గడిస్తారు నియోజకవర్గం గడిస్తున్నారు మండలం కింగు గ్రామంలో సుమారు 25 మందికి చేరుతారు. ఇలాగే చాలా వరకు ఏంటంటే అమ్మఒడి ఆపారు. అలా ఇలాంటి ఆపుతున్నప్పుడు మన సంక్షేమం అందిస్తున్నామని ఏ విధంగా చెప్పగలం? ఇంకొకటి ఇక్కడ మీకు ఒక ఈ ప్రభుత్వంలో ఉన్న ఒక మైనస్ ఇంకోటి చెప్పదలుచుకున్నారండి సందర్భంగా, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ లో వస్తుందో అంటే ఒకసారి లాస్ట్ రేట్ అమ్మఒడి ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చేటప్పుడు ఫస్ట్ టైం ఎవరికైతే రాలేదు ఫస్ట్ ఫేజ్ లో ఏవో రకరకాల కారణాలు చెప్పేసి కోరండి ఆపారు. ఆపేటప్పుడు కొన్ని వాళ్ళేంటి తప్పు అని చెప్పేసి మళ్ళా సచివాలయంలో సబ్మిట్ చేసినా కూడా తిరిగి వాటిని సాల్వ్ చేయలేని పరిస్థితి అండి. దాని కారణంగా అంటే ఎవరైతే ఉన్నారో పేద రక్తదారులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి చూస్తున్నాం. చెప్పింది ఇక్కడ ఏంటంటే సామాన్యులకి నష్టం అన్నది ఏంటంటే ఇప్పుడు మనకు సామాన్యులు ఉంటారు. సో సామాన్యులకి ఏంటంటే మధ్య దళారీ వ్యవస్థ లేకుండా రూపకల్పన చేయడానికి జగన్మోహన్ చెప్పారు. బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ యాక్సెస్ పెట్టారు. సో బ్యాంక్ అకౌంట్ ఎప్పుడైతే డైరెక్ట్ యాక్సెస్ పెట్టి అమౌంట్ దాంట్లో పడుతుందో ఒక రూపాయి కూడా మధ్య వ్యక్తికి ఇవ్వడానికి ఆస్కారం లేదు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే సామాన్యులు కొద్దిగా ఇల్లిటరల్స్ ఎవరైతే ఉంటారో చదువుకోలేని వ్యక్తులు వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఎలా మెయింటైన్ చేయాలన్నది లేదు. చాలా మందికి మనలో 10 మందిలో 5 6 దగ్గరికి అకౌంట్ ఉన్నది అంటే బతుకుతున్నా చచ్చిపోతున్నా అన్న విషయం కూడా తెలియదు వాళ్ళకి. సో కొంతకాలం వాటర్ మానేస్తే అకౌంట్ అన్నది ఎలా అయిపోతుందంటే చదివేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆగాలి తప్ప ఇటువంటి పరిస్థితులు సంక్షేమ పథకాలు ఎవరికి కూడా ఆగలేదు. ఇంకొక విషయం ఏంటంటే వాలంటరీ ఆపడం కూడా దీంట్లో రైట్ ఏమీ లేదు. ఎందుకంటే స్పందన అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. ఆ లాంచ్ చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్ లో దాని మీద యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారు కూడా ఆదేశం చేస్తారు. అలాంటి చాలా సందర్భాల్లో రెక్టిఫికేషన్ కూడా జరిగాయి. సతీష్ గారు ఒక్క సతీష్ గారు సతీష్ గారు వన్ క్వశ్చన్ చైతి గారు ఒక్క నిమిషం చైతి గారు ఒక నిమిషం సతీష్ గారు చైతి గారు చెప్తుంది ఏంటంటే వాలంటరీ వ్యవస్థ కూడా దళారీ వ్యవస్థలో తయారైంది, కేవలం వైసీపీ కార్యకర్తలే వాలంటరీగా నియమించుకున్నారు. ఈరోజు వాలంటీర్లో కూడా మాక్సిమం చాలా మంది ఇటు చోటా మోటా నాయకుల కోసం పనిచేస్తున్నారని చెప్పిన పరిస్థితి దానిపై ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే విధానం కరెక్ట్ కాదు. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం మనం రాజకీయాలు చేసుకుంటాం ఏవైతే ఉన్నారో నాయకత్వాల మధ్యలో ఏదైనా ఉండొచ్చు, కానీ ఆ ఎఫెక్ట్ అనేది మీ పార్టీ కార్యకర్త కావచ్చు మా పార్టీ కార్యకర్త కావచ్చు ఎవరైనా కూడా కార్యకర్తలు అనేవాళ్ళు ఇక్కడ మెయిన్ గా ఏంటంటే పేదవారు. వారిపైన అటువంటి భారాలు పడకూడదు, వారికి సంక్షేమం అనేది ప్రభుత్వం అందిస్తే కంపల్సరీగా అందారనేది నా యొక్క ఆలోచన. తర్వాత ఏంటంటే డిజిటలైజేషన్ అనేది ఏంటంటే ఎప్పుడైనా కూడా గత ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళ అకౌంట్ చేస్తున్న పరిస్థితి
ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా జన్ధన్ అకౌంట్ చాలా వరకు క్రియేట్ చేద్దాం, దాని ద్వారా ఏంటంటే మ్యాక్సిమం అందరు కూడా ఇది అకౌంట్స్ ఉంటారు. జన్ధన్ జన్ధన్ అకౌంట్ క్రియేట్ చేస్తే మీరు దాంట్లో ఏం సంక్షేమ పథకాలు తెలుసుకోగలరండి మీరు? రైతు భరోసా డైరెక్ట్ చేయండి. లాస్ట్ టైం ఏదైతే ఉందో రైతు రుణం మాత్రం వాళ్ళకి డైరెక్ట్ గా ఇచ్చారు. ఇరవై మూడు లక్షల మంది రైతుల్లో ఆ రోజు ఏంటంటే స్టార్టింగ్ గా మొత్తం 50,000 రూపాయలు లోపు ఎవరైతే ఉన్నారు చిన్న సన్నకారు రైతులకి వచ్చిన వెంటనే 3 నెలల్లోనే క్లియర్ చేస్తాం. కంప్లీట్ గా 50,000 రూపాయలు లోపు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం విడుదల చేస్తే మీరు వచ్చి ఆపేసిన పరిస్థితి. దానివల్ల రైతులకే కదా నష్టం. గవర్నమెంట్ పరిపాలన కూడా ప్రజల పైన భారం పడకుండా ఎవరైతే 50,000 రూపాయలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లియర్ చేద్దాం. తర్వాత లేదు 30% కాదండి, అదంతా కూడా పారదర్శకంగా పూర్తి పారదర్శకంగా జరిగింది. అందులో జన్మభూమి కంపెనీలు కూడా అందులో ఇంటర్ఫీరెన్స్ లేదు. బ్యాంకర్స్ ఇచ్చినంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. 4.5 లక్షల దానికి వడ్డీతో కలిపి ఈరోజు ఒకటో విడత అయిన తర్వాత 2వ విడత వరకు ఏదైతే పెండింగ్ ఉందో దానికి వడ్డీ కూడా ప్రభుత్వం ద్వారానే చెల్లించేవాళ్ళు. సతీష్ గారు ఒక్క నిమిషం చైతు గారు ఒక్క నిమిషం సతీష్ గారు ఓకే, ఈరోజు మీ వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నామని చెప్తున్నారు. కేజీ బియ్యం కూడా రేపు నవంబర్ వరకు కూడా ఉచితంగా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు అంతా కూడా మధ్యతరగతి కానివచ్చు, ఎగువ మధ్యతరగతి కానివచ్చు, అంతా కూడా కరోనా నేపథ్యంలో ఏ పనులు లేని పరిస్థితి, చాలా మందికి కూడా లాక్డౌన్ నేపథ్యంలో కూడా కూలి పనులు కూడా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పన్ను చెత్తపై పన్ను వేయడం అనేది అంత అవసరం అంటారా గవర్నమెంట్ కి? చైతన్య గారు ఏదైతే చెప్పారో ఇందాక ఒక నిమిషం అండి, చైతన్య గారు ఏదైతే చెప్పారో ఈ సంక్షేమ పథకాలు తన టీడీపీ గవర్నమెంట్ లో అమలు చేశారని చెప్పడము, 5 సంవత్సరాలు పరిపాలన చేసి కేవలం 3 విడతలు మాత్రమే వేయగలిగారు. ఆ 3-2 విడతలు కూడా చాలా మంది కూడా రాలేదు. మీరు చేసిన పరిపాలన ఎంత బాగున్నది అని చెప్పడానికి 2019 రిజల్ట్ అండి. సతీష్ గారు ప్రస్తుతం ఇప్పుడు మాఫీ అన్నారు, రుణమాఫీ అన్నారు, ప్రతి జిల్లాకు ఎక్కడ చేసేదండి? ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో చేసేవాడి. సతీష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక హామీ ఇచ్చారు. గత నెల రోజులుగా కూడా నిరుద్యోగులు రోడ్డెక్కుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై మా ఛానల్లో కూడా వరుస కథనాలు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ దీన్ని ఏ విధంగా చూడొద్దు అంటారు? కేవలం 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అనేది మీరు సమర్థిస్తున్నారు నిజంగా మీ ప్రభుత్వం చేసిన చర్యని? నిరుద్యోగులు అన్నది తెలుగుదేశం గవర్నమెంట్ లో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు అన్నది ఒక్కసారి బేరేజ్ వేసుకుంటే మీకే పూర్తిగా అర్థం అవుతుంది. మనం ఇప్పుడు ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ అన్నది మనకు రానున్న రోజుల్లో మరింత పెంచి రిలీజ్ చేసే ఆలోచనలో అదేనండి. ఇప్పుడు నిశ్చయం చెప్పారు ఏంటంటే శాశ్వత ఉద్యోగాలు 124,000 ఉద్యోగాలు సచివాలయాల్లో కల్పించారు. అలా కల్పించి ఏదైనా ఉన్నారంటే సచివాలయ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏపీఎస్సీ అనేది ఇప్పుడు టెస్ట్ పెడుతుంది. ఆ టెస్ట్ లో ఏంటంటే ఫస్ట్ 2 సార్లు కూడా పాస్ అయితేనే వాళ్ళది పర్మనెంట్ అవుతుంది. అది పర్మనెంట్ కాదు, పర్మనెంట్ అని చెప్పడానికి కూడా లేదండి. నేను చెప్పేది అదేండి, ఇప్పుడు వారున్న ఫీల్డ్ లో అదే ఫీల్డ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ పెట్టి సో ఎగ్జామ్ పాస్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు గవర్నమెంట్. సో 124,000 మంది ఉద్యోగాలు అన్నది ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళకి లబ్ధి కలిగిందా లేదా అంటే సుమారుగా 124,000 వాలంటీర్లు ఇచ్చాం, సచివాలయ ఉద్యోగాలు కూడా మన వాళ్ళకి వేసుకున్నాం అని కూడా చెప్పారు. తర్వాత మీరు గత ప్రభుత్వం ఉద్యోగాలు ఏమొచ్చాయి అంటున్నారు? గత ప్రభుత్వం వల్ల మేము వివిధ రిక్రూట్మెంట్ చేసాం, డిఎస్సీ రిక్రూట్మెంట్ చేసాం, పోలీస్ రిక్రూట్మెంట్ చేసాం, ఏదైతే ఉందో గ్రూప్ 1 గ్రూప్ 2 రిక్రూట్మెంట్ చేసాం. అవన్నీ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు మీ బుగ్గన వారే ఇచ్చారండి.
ఏదైతే ఉందో శాసనసభలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని అడిగితే గత ప్రభుత్వం సుమారు 12 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చాయి, 30,000 పైన కూడా ఒక ప్రైవేట్ కంపెనీలు వచ్చాయన్న విషయం ఈ బుగ్గన్ గారే చెప్పారు. ఇంకా మాకు ఏంటంటే ఇంకో 137 కంపెనీలు ఉన్నాయి, ఆ 137 కంపెనీల ద్వారా టైఅప్ అయితే మరొక 5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కూడా మీ బుగ్గన్ గారు చెప్పారు. గత ప్రభుత్వం ఏం చేశారని దానికి ఉద్యోగాలు పరిస్థితి ఏంటి అలాగే జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రలో 180,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఉత్తరాన్ని భర్తీ చేస్తారన్నారు. ఆ ఉద్యోగాలు చివరికి వెళ్ళకుండా ఏదో సచివాలయ వ్యవస్థను పెట్టారు. ఓకేనా? తర్వాత ఇప్పుడైతే అది వ్యవస్థ ఉన్నా కూడా ఈ రోజు 180,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్న పరిస్థితి, ఈ 2 సంవత్సరాల్లో 50,000 ఖాళీలు ఏర్పడ్డాయి. అంటే 234,000 ఉద్యోగాలు ఈరోజు ఖాళీగా ఉంటే మొత్తం స్టేట్ లో 7 లక్షల ఉద్యోగాలు, 234,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఆ 234,000 ఉద్యోగాల్లో ఈరోజు కేవలం 10,143 ఉద్యోగాలు, అందరూ చూసుకుంటే 6,000 వరకు హెల్త్ పోతలేదు, 2,000 వరకు పిహెచ్డి చేసిన వాళ్ళకి అలాగే పోతలేదు, దగ్గర 1,200 వరకు ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు పోతలేదు. ఇలా మొత్తం అంతా చూసుకుంటే కేవలం డిగ్రీ చదివిన వాళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం 600 ఉద్యోగాలు మాత్రం ఉన్న పరిస్థితి. నిరుద్యోగులు చూసుకుంటే సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులకి కేవలం 500-600 పోస్టులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? నిరుద్యోగృతి అన్నది కావాల్సిన మీ కోవట్లకు మాత్రం పంచుకోవడం జరిగింది. ఇప్పుడు సుమారుగా 100,000 మందికి సతీష్ గారు ఒక విషయం, చైతు గారు ఒక విషయం మెయిన్ మనం ఏంటంటే ఒకసారి చెత్త పని గురించి కూడా మాట్లాడదాం. సతీష్ గారు, దీన్ని మీరు వెనకేసుకొస్తారా లేదంటే దీనిపై ఏం చెప్తారు? అసలు మీ ప్రభుత్వం సంబంధించి ఈరోజు చెత్త పని వేయడం అనేది ఎంత కరెక్ట్? ఎందుకంటే ప్రజలు తినడానికి తినలేని పరిస్థితి, గత 2 సంవత్సరాలుగా కూడా అతలాకుతలు అయిపోయిన పరిస్థితిలో ప్రభుత్వాలు ఆదుకోవడం పక్కన పెట్టి ఈరోజు ఉన్నదంతా కూడా పిండేస్తున్న పరిస్థితి ఉంది. మరుగుదొడ్లపై పన్ను వేస్తున్నారు, చెత్తపై పన్ను వేస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు సతీష్ గారు? హలో సతీష్ గారు, చెప్పాలి. చైతి గారు చెప్పండి, దీనిపై మీ చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చెత్తపై పన్ను అనేది చాలా దుర్భార్గం జరిగింది. ఎందుకంటే మనం ఏదైతే ఇంటి పన్ను కడతామో, ఇంటి పన్ను చెత్త పన్ను ఉంటది, డ్రైనేజీ పన్ను ఉంటది, లైబ్రరీ ట్రస్ట్ ఉంటది, స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ ఉంటది, ఇలాగ డిఫరెంట్ మెయింటెనెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే మనం ఇంటి పన్ను తీసుకుంటాం. చెత్తపై పన్ను అనేది ఏంటంటే చెత్త విరుద్ధమైన చర్య. దానివల్ల నేను ఎంపీడీ దాన్ని కూడా అడిగాను, ఏం సార్ ఇది, ఈ విధానం అయితే కరెక్ట్ కాదు, మీరేదో చెత్త వేస్తానంటే ఇలాంటివి వేస్తే మాత్రం ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడతారు, ఇప్పటికే ఓట్లు పడ్డారు. సుమారు అంటే వాళ్ళు అనేది ఏంటంటే రోజుకి 5 రూపాయలు అంటున్నారు. 5 రూపాయలు అంటే నెలసారికి 150 రూపాయలు. 150 రూపాయలు అంటే సంవత్సరం వచ్చేసరికి తర్వాత 1,500 పైన జరుగుతుంది. ఇంత డబ్బులు వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుందండి, ఇది కరెక్ట్ కాదండి. అంటే అది వాళ్ళ ఇష్టం అండి, మీ ఊర్లో గ్రామ సభ పెట్టి డెసిషన్ తీసుకుందాం అనుకుంటారు. యాక్చువల్ గా వాళ్ళు డెసిషన్ తీసుకుంది, గ్రామ సభ పెట్టింది కూడా లేదు, దాని మీద కూడా చర్చించారు. లేదు మాత్రం చాలా మంది నేనే చెప్పాను, అది కట్ అవుతుంది, ఏం జరుగుతుంది జరుగుతుంది చూసుకుంటాం. అంటే ప్రభుత్వం ఇంటి పన్ను మనం అంతా ఇంటి పన్ను ఆల్రెడీ పెంచారు సార్, ఇంటి పన్ను పెంచేటప్పుడు మన చెత్త మీద పన్ను ఏంటి సపరేట్ గా, అదంతా అందులో భాగమే కదా. వాళ్ళకి ఏమి ఉంటే అది ఏదైతే ట్యాక్స్ వస్తుందో ట్యాక్స్ లో ఎగ్జెంప్షన్ చేసుకోవాలి. చైతు గారు ఒక క్వశ్చన్, అంటే ప్రభుత్వం ఇక్కడ ఇస్తున్న ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఎవరికి కూడా లబ్ధి చేకూర్చే పరిస్థితి లేదంటారా? కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు ఎవరో నమ్ముడు ఉందండి, 15,000 రూపాయలు అవును సపోజ్ అండి, ఇప్పుడు రైతు భరోసా ఉందండి, రైతు భరోసా ఈ ప్రభుత్వం 7,500 రూపాయలు ఇస్తుంది. అవును, అంటే యాక్చువల్ 12,500 ఇస్తానన్నారు కానీ 7,500 ఇస్తున్నారు. ఓకే, అది 7,500 ఇస్తున్నారు. తర్వాత ఏదైతే ఉందో విద్యా దీవెన అన్నారు, అదంతా కూడా ఆర్టీఎస్ విద్యా దీవెనకం పేరు మార్చారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇవి రెండు ఇచ్చారు, తర్వాత ఇంకా అందరికీ అందేది అంటే ఒక 18,000 అది ఆ డబ్బులు అన్నారండి. ఇదేంటి మన చేయూత్ అన్నారు, చేయూత్ కూడా చాలా మందికి అందరం పడింది. ఇలా సంక్షేమం అంతా చూసుకుంటే సంవత్సరానికి 40,000 రూపాయలు సంక్షేమం వస్తుంది. ఒక కుటుంబానికి 40,000 రూపాయలు సంక్షేమం వస్తే ఆ కుటుంబం మీద నిత్యావసరానికి నెలకి 3,000 రూపాయలు భారం పెరిగింది.
అలాగే పెట్రోల్ కాదు సుమారు 1500 రూపాయలు భారం 20 సెంచరీ కూడా దాటేసిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో పెట్రోల్ అవును నెక్స్ట్ నిన్న కూడా చాలా మంది నిరుద్యోగులు కూడా రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. వారిపై అనేక కేసులు కూడా బాదలాయించిన పరిస్థితి ఉంది, బనాయించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు యువతగా మీరు వారికి నిరుద్యోగులకు ఎటువంటి సపోర్ట్ చేయబోతున్నారు? తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానివచ్చు, తెలుగు యువత నుంచి కానివచ్చు. అది ఇక్కడ వరకు నో ప్రాబ్లం. కానీ ఇక్కడ నుంచి ఎవరైతే తాడేపల్లి వెళ్ళారో వాళ్ళందరి మీద కూడా అంటే రోడ్డు మీద దొరికినా కూడా అక్రమంగా నచ్చిన సెక్షన్ కేసు పెట్టారు. వాళ్ళందరూ కూడా కొంతమందిని అయితే నైట్ 12-1 గంట వరకు ఉంచారు, కొంతమందిని అయితే ఇంకా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళందరూ కూడా చాలా వరకు ఏంటంటే పార్టీ వాళ్ళు నోటీస్ తీసుకుని వచ్చారు, ఇప్పుడు పిలిచినా మీ స్టేషన్ వస్తాం. వాళ్ళు ఒకటే చెప్తున్నామండి ప్రభుత్వానికి, ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం 10,000 పోస్టులు ఇస్తే మిగతా 39 లక్షల మంది 39,90,000 మంది పరిస్థితే కాబట్టి ఏంటంటే మేము నిరుద్యోగుల పక్షాన పోరాడతాం, మా మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా అవన్నీ కూడా తీర్చే వాటిని కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులకు అండగా అయితే మేమందరం కూడా పోరాడతాం. అలాగే నారా లోకేష్ గారు కూడా పోరాడుతున్నారు, తర్వాత నారా లోకేష్ గారు కూడా ప్రత్యక్షంగా ఉద్యమంలోకి వస్తున్నారు. మరొక ప్రశ్న చైతు గారు, ఇటు వైసీపీ నేతలు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ కావచ్చు, ప్రధానమైన విమర్శ కావచ్చు, గత రెండు సంవత్సరాలుగా కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కరోనాకు భయపడి ఎక్కడో పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నారనే విమర్శ కూడా ఇస్తున్నారు, నిజంగా దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటున్నారు? అదేం లేదండి, ఇప్పుడు ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటకు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటకు రాకుండా వాళ్ళ కార్యకర్తలను కూడా కలవలేని పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు మాటమాటికి కార్యకర్తలు కలుసుకునే పదంలో ఉంటున్నారు. ఏముంది ఇప్పుడు ఆయన అంటే ప్రజలతో, ఇప్పుడు రాజకీయాలు ఉండేటప్పుడు ప్రజలతో గానీ కార్యకర్తతో గానీ ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేయడం అవసరం. ఆయన కంప్లీట్ గా ఏంటంటే ఏదైతే ఉన్నాయో ప్రజల సమస్యలు ప్రజలతో జూమ్ కాల్ లో తెలుసుకుంటున్నారు, తర్వాత వాటిని ఏదైతే ఉందో రిప్రజెంటేషన్ గవర్నమెంట్ కి ఇస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పోషించాల్సిన పాత్ర మొత్తం పోషిస్తున్నారు, నిరంతరం కార్యకర్తలను కూడా పరుస్తున్నారు, ఆయన ఆఫీస్ లో కూర్చుంటున్నారు, కార్యకర్తలు పరుస్తున్నారు, కొంతమంది ఈ మధ్య కొంతమంది ఇంట్లో కూడా వెళ్ళి పరామర్శలు కూడా చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇంట్లో బయటకు రావట్లేదు, కానీ ఆయన అయితే ప్రశాంతంగా పబ్లిక్ లోనే ఉంటున్నారు కంప్లీట్ గా. అమరావతి కూడా ఇటు జగన్ వైసీపీ నేతలు కూడా ఒకటే చెప్తున్నారు, కేవలం గ్రాఫిక్స్ కే పరిమితం చేశారు, తమ 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 నేతలకి కావాలని అక్కడ వేలాది ఎకరాలు 100 ఎకరాలు కూడా కాజేసే ప్రయత్నమే అమరావతి తప్ప అక్కడ అప్పుడు ఏమి కూడా జరగలేదు అంటున్నారు. దాని విధంగా చూడొచ్చు, వాస్తవం కాదంటారు అది, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడ కూడా జరగలేదని నిన్న కోర్టు తీర్పు వచ్చింది. నిన్ననే వచ్చింది సార్ కోర్టు తీర్పు కూడా వచ్చింది. కాబట్టి ఒకటి, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరగలేదు. అమరావతి అనేది ఏంటంటే ఏ జిల్లా నుంచి వెళ్ళినా కూడా మధ్యలో ఉంటుంది, అక్కడ అవకాశం ఉన్నంత వరకు భూమి ఉంది కాబట్టి భూ సేకరణ కూడా చేశాం కాబట్టి ఇప్పుడు అక్కడ రాజధానిగా పెట్టి సెంటర్ గా క్యాప్చర్ అనేది కేంద్రం అనేది ఇప్పుడు కూడా సెంటర్ లో ఉంటే చుట్టుపక్కల అంతా కూడా అభివృద్ధి చెందుతుందనేది ఒక ఆలోచన. తర్వాత ఇంకోటి, అలానే అమరావతి తోటి అభివృద్ధి చేసుకోవడం వచ్చినప్పుడు అమరావతి ఎప్పుడు కంప్లీట్ అయ్యారు. కానీ ఇక్కడ నేను చేసింది ఏంటంటే అమరావతిని ఒక రాజధానికి కేంద్రంగా ఉంచుతూ పరిపాలనా రాజధానిగా ఉంచుతూ అభివృద్ధి మాత్రం వికేంద్రీకరణ చేశారు. ఈరోజు కడపలో సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే వర్క్ అవుతుందంటే కడపలో సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇస్తారు, విశాఖలో ఐటీఐఆర్ అని పెట్టారు. చైతు గారు ఒక క్వశ్చన్, వన్ క్వశ్చన్, ఈ రోజు ఉత్తరాంధ్ర వాసిగా విశాఖను కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వస్తుందని ఊహాగానాలు కూడా వినిపిస్తుంది, నిజంగా విశాఖకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఉత్తరాంధ్ర వాసిగా స్వాగతిస్తారా, లేదా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షుడిగా దాన్ని వ్యతిరేకిస్తారా?
ఇక్కడ ఒకటి సార్, అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కానీ ఈ రోజు పరిపాలన వస్తే ఇక్కడ కానీ షిఫ్ట్ అయితే రేపు కర్నూలులో ఉన్న వాళ్ళు కానీ, అనంతపురంలో ఉన్న వాళ్ళు కానీ, అమరావతిలో ఉన్న వాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడతారు. మూడు రాజధానులు అదే అందుకే కదా ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. గుంటూరు ఒకటి, వైజాగ్ ఒకటి, కర్నూలు ఒకటి. ఇప్పుడు సార్ ఇక్కడ ఒకటండి పరిపాలన అంటే కాస్త మనం డెవలప్మెంట్ జరగవచ్చు రైట్, కానీ అక్కడ ఏదైతే ఇప్పుడు కర్నూలు ఉందండి, కర్నూలు కిచ్చిన కేవలం కోర్టు మాత్రమే, కోర్టు ద్వారా ఏమొస్తాయి చెప్పండి. అవును, ఏం రాని పరిస్థితి. ఓకే, మేము అంటుంది ఒకటే, ఏ జిల్లాలో ఏది అభివృద్ధి చేయడానికి అనుకూలంగా ఉందో వాటిని అభివృద్ధి చేయండి. అంతేగాని ఇప్పుడు లేనిపోయిన ఊహాగానాలు పెట్టి ప్రజలను స్విచ్ పెట్టి ఆ రాజధాని ఈ రాజధానికి సంబంధం లేదు. నిజంగా వాళ్ళకి విశాఖను రాజధానిగా చేయాలని కనిపిస్తే అదే డేటా సెంటర్ నుండి పంపిస్తారు, రూరల్ వాళ్ళ నుండి పంపిస్తారు, కొన్ని కంప్లైంట్ నుండి రైట్. చైతి గారు లాస్ట్, చైతి గారు లాస్ట్ క్వశ్చన్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, అలాగే సామాన్యుడి పరిస్థితి, ఈరోజు ఆయిల్ ధరలు ఘోరంగా పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతున్నాయి, ఆయిల్ డబ్బా కూడా ఈరోజు సుమారు 2,000-3,000 దాటుతున్న పరిస్థితి ఉంది, అలాగే పెట్రోల్ కూడా సెంచరీ దాటిన పరిస్థితి ఉంది, నిరుద్యోగ సమస్య కూడా అడుగడుగున కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది, వ్యాక్సినేషన్ కూడా ఎంతమంది కేసారు తెలియని పరిస్థితి. వీటన్నింటి పైన కూడా తెలుగుదేశం పార్టీ యొక్క పోరాటం ఏ విధంగా ఉండబోతా ఉంది? తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు కూడా పేదలకు అందగా మేము పోరాడుతా ఉంది. కరోనా మందులు కూడా ఏంటంటే కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకోవాలని, ప్రజలను ఆదుకోవాలని వివిధ రకాలుగా కార్యక్రమాలు అయితే ఇక్కడ కూడా చేయడం జరిగింది. అలాగే రేపు రాబోయే రోజులు అంటే నిత్యావసరాల మీద కూడా మేము ఏంటంటే మా మహిళా విభాగం ఏదైతే ఉందో నేను అందరూ కూడా రాష్ట్రపతి సమావేశం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఏంటంటే కరోనా నేపథ్యంలో ఏంటంటే అందరం కూడా ఒక జూమ్ కాల్ ఒక మీటింగ్ అనేది జరిగిందండి. మహిళా విభాగం కూడా రేపు నిత్యావసరాల మీద పోరాటం చేస్తుంది. ఎవరైతే విద్యార్థులు ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ అంటే నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ కోసం టీఎన్ఎస్ఎఫ్ గానీ తెలుగు గానీ పోరాటం చేస్తాం. ఏ విభాగానికి ఆ విభాగం రేపటి రోజున పోరాటం చేసి మీకు ఒక మంచి మంచి 3 నెలల్లోనే కూడా మేమందరం కూడా రోడ్ ఎక్కే పరిస్థితి మీరు చూస్తారండి. ఇప్పుడు కూడా చేస్తున్నాం, చేస్తున్న పోరాటాలు కూడా ప్రభుత్వం దిగిరావట్లేదు కాబట్టి ప్రత్యక్షంగా మరింత పోరాటం చేయాల్సిన పరిస్థితి అవసరమైతే ఉంది కాబట్టి మేమందరం కూడా ప్రజల తరఫున ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నిరుద్యోగులకి సామాన్యులకి కూడా అండగా ఉంటామని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు చైతు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేక సంక్షేమ పథకాలు వైఎస్ జగన్ గవర్నమెంట్ అమలు చేస్తుందని, టీడీపీకి గ్రాఫిక్స్కే టీడీపీ పరిమితమైతే, నిజాలు కూడా గ్రాఫిక్స్కే టీడీపీ పరిమితమైందని, గత 5 సంవత్సరాల పరిపాలనలో టీడీపీ పరిపాలన సరిగ్గా లేక కేవలం 23 అసెంబ్లీ సీట్లకే టీడీపీ పరిమితమైంది. జగన్ ట్రూప్పై ఉన్న నమ్మకంతో 151 సీట్లు సీట్ల మెజార్టీతో ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిపించారని, గడిచిన 2 సంవత్సరాల్లో కరోనా విధృతంగా ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో విధంగా అభివృద్ధి కూడా ఇక్కడ చేశామని చెప్తున్నారు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ యువజన అధికార ప్రతినిధి సతీష్. రైట్, ఇది ఈ వారం డిబేట్.